ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే ఈరోజు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు ముందు తీసుకొస్తున్నాను. దాదాపుగా 1000 క్యాత్ ప్రొసెసర్స్ కంప్లీట్ చేసుకొని కేవలం 8 నెలల్లోనే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న హాస్పిటల్ మనకి ఎన్ఎల్ హాస్పిటల్. అయితే దీంట్లో మనకి కే నాగేంద్ర ప్రసాద్ గారు, ఇంటర్నేషనల్ సీనియర్ కార్డియాలజిస్టు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎన్ఎల్ హాస్పిటల్ ఏంటి సార్, అంటే ఈ ఫౌండేషన్కి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను మాది నెల్లూరు జిల్లానే, హైదరాబాద్లో కార్డియాలజీ ట్రైనింగ్ అయ్యాక నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాను. తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 4 ఇయర్స్ వర్క్ చేశాక ఈ గుండె వైద్యంలో చేంజెస్ చూశాను బాగా. ఈ నెల్లూరు జిల్లాలోనే చాలా ఎక్కువ ఉన్నాయి హార్ట్కు సంబంధించిన కేసులు. సో ఈ కేసెస్కి మనము చాలా తొందరగా, అంటే గుండె సంబంధించిన ట్రీట్మెంట్ అన్నీ కూడా ఎంత తొందరగా చేస్తే పేషెంట్కి బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ అడ్మిట్ అయినా 3 డేస్ 4 డేస్ తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను, దానికి సంబంధించిన యాంజియోగ్రామ్ చేస్తాను, స్టెంట్ వేస్తాను అంటే ఆ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఇటువంటి నేను అబ్జర్వ్ చేసినాక మనము సొంతంగా ఒక సంస్థను స్టార్ట్ చేసి పేషెంట్ వచ్చిన 24 అవర్స్లోనే వాళ్ళకి గుండె సంబంధించిన వైద్యం, అంటే యాంజియోగ్రామ్ అవసరమైతే యాంజియోగ్రాము, స్టెంట్ అవసరమైతే స్టెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తొందరగా రికవరీ చేసి పంపించాలి అనే ఒక ఒక ఇదితోటి నేను ఈ ఎన్ఎల్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఈ లాస్ట్ 8-9 మంత్స్లోనే దాదాపు 1000 ప్రొసీజర్స్ కంప్లీట్ చేసాము. వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళకి కంప్లీట్ రికవరీతోటి ఇంటికి వెళ్ళడానికి మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. ఓకే. సో అంటే మీరు ఇప్పుడుకున్న నెల్లూరులో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఒక కొన్ని, సో నేను స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని నేను ఇలా చేయాలి ఇలా చేయాలని కొన్ని ఉంటాయి కదా సార్ మీకు. సో ఏంటి మరి అది ఆ వర్షంలో చూసుకుంటే ఎన్ఎల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? సో ఏంటంటే మా హాస్పిటల్కి మిగతా హాస్పిటల్కి కొంత డిఫరెన్స్ ఖచ్చితంగా చూపించాలి, అప్పుడే మేము నిలబడగలం. సో ఏంటంటే నా దగ్గర వచ్చిన పేషెంట్లు 1-to-1 కాంటాక్ట్, డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వగలరు. పేషెంట్ వచ్చి ఫలానా ప్రాబ్లం అని ఐడెంటిఫై అయితే వితిన్ 1 అవర్ లోపల, ఒకవేళ ఇది హార్ట్ అటాక్ అయితే వితిన్ 1 అవర్ లోపల నేను క్యాత్ ల్యాబ్ తీసుకోగలుగుతున్నా. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ తర్వాత చూసుకుందాం, ఫస్ట్ పేషెంట్ హెల్త్ ముఖ్యం అనే దృష్టిలో సో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే వితిన్ 1 అవర్ లోపల క్యాత్ ల్యాబ్ తీసుకొని ట్రీట్మెంట్ అంతా అయిపోయి పేషెంట్ రికవర్ అయిపోయినాక తర్వాత మిగతా ఈ ఫార్మాలిటీస్ చూద్దాంలే అనే విధంగా ట్రీట్ చేస్తున్నాను. సో అదొకటి. సో టైం చాలా ఇంపార్టెంట్, టైం ఈజ్ మజిల్ అంటారు, దీన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని డిసైడ్ అయి ఉన్నాం. సో ఎందుకంటే డోర్ టు బెలూన్ టైం అనేది ఒక ఇంటర్నేషనల్ గైడ్ లైన్. సో దాంట్లో పేషెంట్ 90 మినిట్స్ నుంచి 120 మినిట్స్ లోపల కనుక నువ్వు ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ హార్ట్ కండరం డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. కండరం డ్యామేజ్ అయ్యాక ఎవరెన్ని చేసినా అది రికవర్ కాదు. సో మనం చేసే ట్రీట్మెంట్ ఇనిషియల్గానే మనం కరెక్ట్గా చేయాలి, తర్వాత నేను ఎంత ఖర్చు పెడతానన్నా జరిగిన దాన్ని రికవర్ చేయలేము. సో ఇది మా ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. సో తొందరగా పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడం. రెండో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎంతలో చేయగలం. సో గుండె వైద్యం 2 లక్షలైంది, 3 లక్షలైంది, ఇది మీరు వినే మాటలు. చెన్నైకి వెళ్ళి 10 లక్షలు ఖర్చు పెట్టాము, ఇవి అందరూ అనుకునే మాటలు. మా హాస్పిటల్లో మేము ఈ గుండె వైద్యానికి పెట్టగలిగే ఖర్చుని 50% తక్కువకి తీసుకురాగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ప్రైమరీ పీటీసీ అంటారు, అంటే పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చిన 1 అవర్ లోపల బ్లాక్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేయడం స్టెంట్ ద్వారా. ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీని మా హాస్పిటల్లో 1 లక్ష లోపల చేస్తున్నాం. మీరు అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ 1 అవర్లో చేయడం కష్టం, రెండోది 1 లక్ష లోపల చేయడం కూడా కష్టం. ఈ రెండు మా హాస్పిటల్లో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు చేయగలుగుతున్నాం. ఇది మేము మా హాస్పిటల్కి ఉండే ప్రత్యేకతగా నేను చెప్పగలను. ఓకే. సో దాదాపుగా ఇప్పుడు హాస్పిటల్స్ అంటే మల్టీ డాక్టర్స్, మల్టీ ట్రీట్మెంట్స్ అవి ఉంటాయి సార్. ఎన్ఎల్ హాస్పిటల్లో ఎలాంటి సర్వీస్ ఉంటుంది? ఎన్ఎల్ హాస్పిటల్లో బేసిక్గా మేము ఒక కార్డియాలజిస్ట్ బేస్డ్ హాస్పిటల్గా స్టార్ చేసిన ఈ తర్వాత ఏంటంటే ఒక కార్డియాలజీకి లింక్డ్గా అన్ని బ్రాంచెస్ చాలా అవసరం. ఎందుకంటే ఒక హార్ట్ పేషెంట్కి నరాలు సంబంధించిన జబ్బు ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కిడ్నీ ట్రబుల్ ఉండొచ్చు, తర్వాత అదేవిధంగా వీళ్ళకి సడన్గా సీరియస్ అయితే క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ అవసరం. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసినా మేము అన్ని బ్రాంచ్లని కలుపుకొని
మల్టీ స్పెషాలిటీగానే డెవలప్ అవుతున్నాము. సో మా దగ్గర న్యూరాలజిస్ట్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నాడు, తర్వాత ఆర్థోపెడిషియన్ ఉన్నారు, ఫిజిషియన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆఫ్టర్ 8 o'clock, అంటే మార్నింగ్ 8 to 8 ఏ హాస్పిటల్ అయినా అవైలబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ 8 o'clock టు నైట్ టైం, అంటే నైట్ 8 to మార్నింగ్ 8 అవైలబిలిటీ ఉండాలంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ టీమ్ ఉండాలి. సో అది మాత్రం 100% మా హాస్పిటల్లో మెయింటైన్ చేస్తున్నాం. సో ఏ టైంలో వచ్చినా కానీ ఒక ఎమర్జెన్సీ డాక్టర్ అవైలబిలిటీలో ఉంటాడు, సంబంధించిన టెస్టులు చేసి ఒకవేళ అప్పటికప్పుడు చేయాల్సి ఉంటే ఆ కరస్పాండింగ్ డాక్టర్ వచ్చి చేయడం, స్టెబిలైజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేయడం అనేది దానికి తగ్గట్టుగా మేము ఎమర్జెన్సీ టీమ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో దానివల్ల ఈ హార్ట్ సంబంధించిన జబ్బుల్ని కూడా టైం టు టైం మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే వన్ మోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోకి వచ్చేసినట్టే. ఇంకొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. ఓకే సార్, అయితే ఇప్పుడు హాస్పిటల్ అంటానే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ గుర్తొచ్చేది పొగతోట, కేర్ ఆఫ్ అడ్రస్ పొగతోట. మరి మీరేమో అడ్రస్ చేంజ్ చేశారు, సో ఎలా ఉంది సార్, అంటే చేంజ్ చేసిన తర్వాత అంటే ఈ అడ్రస్కి మీకు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్లో ఏదైనా కొత్త ప్లేస్లో స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది, వెహికల్ లేని వ్యక్తి అంటూ లేడు. అండ్ నెల్లూరు లాంటి ఒక టౌన్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవడానికి మ్యాక్సిమం 5 మినిట్స్ లేదా 10 మినిట్స్, అంతకు మించి టైం పట్టకపోవచ్చు. అందులో సిటీ కూడా అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు హెల్త్ అంతా పొగతోట లేదంటే చిల్డ్రన్ పార్క్ సైడ్ ఉండేది, ఇప్పుడు మినీ బైపాస్, ఇటు సైడ్కి వస్తే బీవీ నగర్ సైడ్, ఇట్లా కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి. ఈ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీవీ నగర్ పేషెంట్ సడన్గా సీరియస్ అయితే ఇది ట్రాఫిక్ అంతా దాటుకొని పొగతోటకు అక్కడికి వెళ్ళే లోపల సీరియస్ అయిపోవచ్చు. వాళ్ళకి మేము అందుబాటులో రావడం వల్ల వాళ్ళు కొంత మేము సర్వీస్ చేసినట్టే. సో ఈ రెండు, ఒకటి ఇప్పుడు అందరికీ అంటే అప్రోచబిలిటీ అందరికీ పాత రోజులలాగా కాకుండా వెహికల్స్ ఉండడం ఒకటి, అండ్ ఒక చోటకు వస్తే అన్ని ట్రీట్మెంట్లు దొరుకుతాయి అనుకున్నాక ఎక్కడికైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఏడుకు వచ్చాక ఇది పలాంది లేదు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పకుండా ఇక్కడే అన్ని దొరుకుతున్నాయంటే దూరం పెద్ద విషయం కాదని నా దృష్టిలో. ఇప్పుడు ఈ ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది, మెడికల్గా కూడా బాగా కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి. సో ఇనిషియల్గా కొంత ఇబ్బందిగా ఉన్నా ఈ రోజు అది అదే పాజిటివ్గా మారింది. సో ట్రాఫిక్ లేదు, ఏదైనా పార్కింగ్ చేసుకోవాలన్నా మాకు అవైలబిలిటీ స్పేసెస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్లో వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళగలుగుతున్నారు. ఓకే, ఇప్పటికీ అనిల్ హాస్పిటల్ ఇప్పటికే సో ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకి సందర్భం అందుబాటులో ఉన్న ప్రైజెస్లో ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో అంబులెన్స్ సర్వీస్ ఏమైనా ఉంది సార్ కదండి? సో మేము యాక్చువల్గా ఏంటంటే వితిన్ 6 కిలోమీటర్స్ ఆఫ్ టౌన్ పరిధిలో ఒక నెంబర్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎవరు కాల్ చేసినా కానీ మా అంబులెన్స్ టీమ్ వెళ్ళి పికప్ చేసుకుని తీసుకొని వస్తుంది. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి నెంబర్ చెప్పండి. 9966801108. ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల టౌన్ పరిధిలో ఉండే ఎక్కడికైనా వచ్చి పికప్ చేసుకొని ఇమీడియట్గా మా హాస్పిటల్కి తీసుకొస్తారు. ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్ ఒకటి రాంగ్ ఏంటంటే ఎలా ఉంది అంటే పొగతోట నుంచి వేరే అడ్రస్కి వచ్చినప్పుడు, ఎందుకంటే కేవలం 8-9 నెలల్లోనే 1000 క్యాత్ ప్రాసెసర్ జరిగాయంటే అని అర్థం చేసుకోవచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా, క్రాస్ అయిందా? కార్డియాలజీ లాంటి బ్రాంచ్తో హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే చాలా ధైర్యం చేయాలి, ఎందుకంటే ఇది మనిషి ప్రాణానికి సంబంధించింది. మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న ట్రీట్మెంట్ డిలే అయితే ఇంకొక మందు పెట్టుకొని అట్లా చేయొచ్చు, కార్డియాలజీలో అలా ఉండదు. టేబుల్ మీద ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగిన పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువ. ఐ కెన్ సే ఈ 1000 ప్రొసీజర్లో ఆన్ టేబుల్ ఒక డెత్ కూడా జరగలేదు. సో 100% సక్సెస్ రేట్తో చేసాము. సో మేము అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నెంబరే చేసాం. గుండె సంబంధించిన సమస్య వస్తే డైరెక్ట్గా ఇక్కడికి ధైర్యంగా రాగలము, బాగా వెళ్తాము అనే నమ్మకం క్రియేట్ చేయడానికి మేము ఎటువంటి ఇదే చేయాల్సిన చేసే ఉద్దేశంలో ఉన్నాం. ప్రేక్షకులు పేషెంట్స్ చూస్తున్నప్పుడు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు కుర్రోళ్ళలాగా ఉన్నాడు, మరి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నా స్టడీస్ అయిపోయి ఇప్పటికే 10 ఇయర్స్ అయిపోయింది. ఓకే, సో ఏజ్ కనిపించలేదు అంతే. ఓకే, ఆల్రెడీ నేను 5000 ప్రొసెస్ కంప్లీట్ చేశాను. 5000 ప్రొసెస్ కంప్లీట్ నేను నెల్లూరుకి వచ్చి ఆల్రెడీ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, దానికి ముందు హైదరాబాద్లో ఒక 5 ఇయర్స్ ఉన్నాను. సో ఏంటంటే
ఇప్పటికే అందరికి ఒక వెల్ నోటెడ్ పర్సన్. ఇనిషియల్ గా కొద్ది కష్టంగా ఉన్నింది చేయగలడా లేదా, ఇంత చూడడానికి చిన్న పిల్లల్లా ఉన్నాడు అని. ఇప్పుడు వచ్చే పేషెంట్ అందుకు ఆల్రెడీ ఒక ఇన్ఫో వాళ్ళ బంధువులకు ఎవరికొరకు ఫోన్ చేసినా సారా ఓకే చేసేస్తారు ఇబ్బంది లేదు అని వెళ్ళిపోయింది కాబట్టి అది అపియరెన్స్ ఇప్పుడు పెద్దగా ప్రభావం దాని ప్రభావం లేదు. ఓకే ఓకే. 5000 ప్రాసెసర్ చేశారు కదా, సో ఎప్పుడైనా ఒక మెమరబుల్ అంటే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉన్న కేసుని నేను చేశాను, మనకు సెల్ఫ్ రెస్ మనకు ఉంటుంది కదా హ్యాపీనెస్, అలాంటి హ్యాపీనెస్ పొందిన కేసు ఏమైనా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్డియాలజీ అంటే సింపుల్ స్టెంట్ వేసి బయటకు రావడం అనే కాన్సెప్ట్లో ఉన్నారు, అసలు అది కాదు. స్టెంట్ వేయడం అనేది మా మొత్తం జాబ్లో ఒక 10% జాబ్, ఓ పార్ట్. 90% జాబ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఒకటి పేషెంట్ ఎడ్యుకేట్ చేయడం, ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పడం. సో ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో 90% జాబ్ ప్రివెన్షన్ పార్ట్, 10% ట్రీట్మెంట్ పార్ట్. సో స్టెంట్ వేయడం అనేది 10%. రెండోది వచ్చి ఇప్పుడు మెడికల్గా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. సో మనం స్టెంట్ వేస్తున్నాం అంటే వేస్తున్నాం, అట్లా కాకూడదు. స్టెంట్ ఎంత బాగా వేసాము, ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, ఇమేజింగ్ ఇంట్రాకార్నర్ ఇమేజింగ్ అని కొత్త కొత్త టూల్స్ వచ్చాయి ఇప్పుడు. ఐవస్, ఓసిటీ, ఇదివరకు అవి 1 lakh అలా చార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు 40,000 కూడా చేసేస్తున్నారు అవి. సో ఈ అడ్వాన్సెస్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు కార్డియాలజీలో. కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసి పేషెంట్కి పడేయాల్సిన ఖర్చులో కూడా 50% తగ్గించేది, ఆ ఎక్విప్మెంట్ వాడినందుకు మనకు పేషెంట్ ఛార్జ్ చేసే దాంట్లో కూడా 50% తగ్గించి చేస్తున్నాము. ఓకే. తర్వాత వచ్చి సిఆర్టీ ప్రొసీజర్స్, ఐసీడీ ప్రొసీజర్స్, తర్వాత పెరిఫరల్ స్టెంటింగ్ అంటారు, అంటే కాళ్ళల్లో బ్లాక్స్ వస్తే వాటిని క్లియర్ చేయడం. రీసెంట్ కూడా కొన్ని చేశాం మేము. ఒక పేషెంట్కి క్యాథెటర్ బ్రేక్ అయిపోయింది, కీమో పోర్ట్ అంటారు, అంటే ఇక్కడ ఒక పోర్ట్ పెట్టి అది హార్ట్ కనెక్ట్ చేస్తుంటారు లోపల వైర్, అది క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు అది. సో ఆ పేషెంట్కి సమ్మో ఏదో అన్లక్కీగా ఒక పార్ట్ బ్రేక్ అయ్యి గుండెలో హార్ట్లో ఇరుక్కునింది అది. సో మామూలుగా అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసి చేయాల్సిందే దాన్ని, ఆ పోర్ట్ని బయట తీసేయాలంటే ఓపెన్ హార్ట్ చేయాల్సిందే. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, ఇవి ఫిట్గా లేరు పేషెంట్. సో చాలా ఒకవేళ సర్జరీ చేస్తుంటే 50-50 అయి ఉండేది. అలాంటిది మేము సర్జరీ లేకుండా తొడ ద్వారా వెళ్ళి నరాల ద్వారా దాన్ని క్యాచ్ చేసి బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసాం. పేషెంట్ ఈవినింగ్కి డిశ్చార్జ్ అయిపోయారు, వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు ఇట్లని. అట్లాంటిది మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అయిపోయారు, చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేస్తున్నాం, అంటే లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ అంటారు, ఆస్ట్రియల్ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్, పీడియాట్రిక్ ప్రొసీజర్స్. ఎస్పెషల్లీ ఈ రాజన్న గుండె భరోసా అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ ముందు లాస్ట్ టైం చేసినప్పుడు ఒక 7 kg బేబీకి నేను హార్ట్లో హోల్ ఉంటే దాన్ని క్లోజ్ చేశాను ఆపరేషన్ లేకుండా. 7 kg బేబీ, ఏజ్ ఏమో 1.5 years. సో వెయిట్ కూడా లేరు అప్పటికి. సో అలాంటి బేబీస్ని ఆరోగ్యశ్రీలో చేసాం అప్పట్లో. ప్రాబ్లమ్స్ ఏంటంటే వెయిట్ తక్కువ ఉండడం, రెండోది వచ్చి ఆ వాడాల్సిన క్యాథెటర్లన్నీ చాలా డెలికేట్గా ఉండాలి, ఏ మాత్రం అటు ఇటు జరిగినా బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా సక్సెస్ఫుల్గా చేసాము. వితిన్ 6 months ఆ బేబీ ఆల్మోస్ట్ 15 kg రీచ్ అయిపోయారు. సో ఆ ఫ్యామిలీ నాకు బాగా గుర్తు. సో చాలా పీడియాట్రిక్ కేసెస్ కా నుంచి 95 years లేడీ దాకా చాలా మంది అన్ని వెరైటీ కేసెస్ చేస్తున్నాం. ఓకే. సో జస్ట్ సింపుల్ స్టెంటింగే కాకుండా ఎనీ డిఫరెంట్ థింగ్ కార్డియాలజీలో చేయగలము అనుకునేవన్నీ చేస్తున్నాం. ఓకే. ఇంకొన్ని ఏంటంటే ఫైనాన్షియల్ రీజన్స్, కొన్ని లైక్ ఒక అయోటిక్ అన్యూరిజం ఉంది, ఆల్మోస్ట్ 7 lakhs కావాలి ఆ సర్జరీ చేయాలంటే, పెట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అలాంటి ఏదైనా పూల్ చేయడం, అంటే లైక్ మనీ పూల్ చేసి చేయడం, మా సైడ్ నుంచి మేము హాస్పిటల్ నుంచి 0 charges పెట్టి ఓన్లీ ఆ డివైస్ ఛార్జెస్ వరకే పేషెంట్కి పడేటట్టు చూడడం. ఒక డిఫరెంట్ కేసు ఏదన్నా ఉంటే నేను చేయగలిగేదైతే కంప్లీట్గా నా సైడ్ నుంచి 0 charges పెట్టి చేయడానికి ట్రై చేస్తున్నాను. జెండర్ విషయానికి వస్తే మేల్ అండ్ ఫీమేల్లో ఎక్కువగా మేల్స్కి వస్తుంది అని అంటారు, ఇది నిజమేనా సార్? అంటే ఫీమేల్స్కి ఒక సర్టన్ ఏజ్ వరకు హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది, 45-50 years వరకు, మెనోపాజ్ రానంత వరకు హార్మోన్స్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ ఆ ఏజ్ దాటిన తర్వాత హార్మోనల్
మెనోపాజ్ అటైన్ తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ జెంట్స్కి ఎంత రిస్క్ ఉంటుందో ఫీమేల్స్లో కూడా అంత రిస్క్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఏజ్ వరకు ఆ ప్రొటెక్షన్. ఓకే, సో 50 ఇయర్స్ దాటిన లేడీస్ జెంట్స్తో సమానంగా ట్రీట్ చేయాల్సిందే మనం. 4 ఫ్యాక్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా చూడాల్సింది. జెనెటికల్ ఫ్యాక్టర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువగా ఉండడము, స్మోకింగ్ చేయడం, నెక్స్ట్ డ్రింకింగ్, ఇవి కానీ కరెక్ట్గా చూసుకొని మానిటర్ చేసుకోకపోతే 45-50 ఇయర్స్కే హార్ట్ అటాక్తో ల్యాండ్ అవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తే సార్, ఒక హార్ట్ స్ట్రోక్ వస్తే కూడా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు ప్రస్తుతం మన టైంలో చూసుకుంటే ఎక్కడికక్కడికే అక్కడికక్కడికి కూలబడిపోతున్నారు. చాలా మన టీవీలో పేపర్లో రెగ్యులర్గా చూస్తున్నాం. అయితే ఇది ఒక సమస్య దీనికి. అలాగే దీనికి ఇప్పటికీ ప్రజల్లో ఇది కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చిందనేది ఒక ప్రజలు ఇప్పటికీ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు వాస్తవం, అలా ఎందుకు చనిపోతున్నారు? సో ఒకటి, కరోనా వ్యాక్సిన్ హార్ట్ ప్రాబ్లమ్స్, దీని గురించి చూద్దాం. ఇప్పుడైతే మేము దానికి అసలు కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందని అయితే నేనైతే అబ్జెక్ట్ చేస్తాను. దాన్ని డైరెక్ట్గా అయితే నేను ఎక్కడ నేను ఎన్కౌంటర్ చేసిన పేషెంట్ల హిస్టరీ తీసుకుంటేనే ఎవరు కూడా దానికి కోరిలేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తున్నాయనే భయం పక్కన పెట్టేసేయండి, అదైతే మెయిన్ రీజన్ కాదు. అసలు కామన్గా ఉండే రీజన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్, ఇట్లాంటి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, రాదర్ దాన్ ఎప్పుడో వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తాయి అనేది కరెక్ట్ విషయం కాదు. ఒకటేంటంటే 45 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి జనరల్గా హార్ట్లో ఎలా ఉంటుంది అంటే బ్లాక్స్ డెవలప్ అయ్యి దాని మీద రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో ఈ బ్లాక్స్ డెవలప్ అయ్యి అది 90% 70% రీచ్ అయ్యేదాకా టైం ఉంటుంది వాళ్ళకి. రెండోది, వాళ్ళకి ఇట్లా బ్లాక్ పెరిగే టైంలో కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైన డిస్కంఫర్ట్ తెలుస్తూ ఉంటుంది. కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడము, అప్పుడప్పుడు చేతులు హెవీగా అనిపించడం. సో వాళ్ళకి ముందే కొద్ది వార్నింగ్ సింప్టమ్స్ ఉంటుంది, బట్ ఐడెంటిఫై చేయకపోతే సడన్గా హార్ట్ అటాక్లో వస్తారు పేషెంట్స్. లేదు ముందే కనుక్కోగలిగే వాళ్ళు వచ్చి చెకప్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. వెరాజ్ ఇప్పుడు 20-35 ఇయర్స్ లోపల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి యాంజియోగ్రామ్లో బ్లాక్ ఉండదు, మొత్తం రక్తం గడ్డగట్టేసి ఉంటుంది. సో ఇటువంటి వార్నింగ్ సైన్ లేకుండా సడన్గా అక్కడికక్కడ రక్తం గడ్డగట్టేసి ఈ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందువల్ల వాళ్ళకి ముందే సింప్టమ్స్ తెలియట్లేదు. కానీ ఒకటైతే చెప్పగలను, వాళ్ళకి కంప్లీట్గా అంటే ఏదో ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది వాళ్ళకి. మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని అనలైజ్ చేసి క్వశ్చన్లు అడిగి ఆన్సర్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఏదో విపరీతమైన స్ట్రెస్ అన్న ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ వచ్చాడు 25 ఇయర్స్ హార్ట్ అటాక్తో వచ్చాడు, తర్వాత బాగా అయిపోయాక అసలు ఏంటి నీ ప్రాబ్లమ్స్ అని అడిగితే బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, కానీ జాబ్ స్ట్రెస్ ఉంది, అతను విపరీతంగా 24 గంటల్లో 18 గంటలు వర్క్ చేస్తున్నారంట. ఆ స్ట్రెస్ వల్ల సడన్ గా హార్ట్ లో క్లాట్స్ ఫామ్ అయిపోయినాయి అతనికి. సో ఇట్లా ఏదో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లో, దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోకపోతేనే ఇలా ప్రెజెంట్ అవుతారు. అసలు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా వస్తున్నాయి ఇప్పుడు హార్ట్ అటాక్లు. ఇప్పటి వరకు నేను చేసిన హార్ట్ అటాక్ కేసెస్ లో 20 ఇయర్స్ బాయ్ ఒకరు రీసెంట్ గా జనవరిలో చేశాను. 20 ఇయర్స్ బాయ్ హార్ట్ అటాక్ తో వస్తే 1-2 డేస్ ట్రీట్ చేసి ఇంకా పెయిన్ ఎక్కువ ఉందని స్టెంట్ అయ్యాల్సి వచ్చింది. జనరల్ గా 20 ఇయర్స్ వేయడానికి ఏ డాక్టర్ ముందుకు అంటే ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో స్టెంట్ అయ్యాల్సి రావడం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఇంకా తగ్గకపోయేసరికి 3-2 డేస్ చూసి ఇంకా సేవ్ చేయాలనే ఉద్దేశంతో చేశాము. బాగా రికవర్ అయిపోయాడు, ఫాలోఅప్ కూడా వచ్చాడు. ఆ అబ్బాయికి యాక్చువల్లీ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, బీపీ లేవు, షుగర్ లేదు, సన్నగా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా హార్ట్ అటాక్లు లేవు. ఇలా ఆలోచిస్తే చేంజింగ్ ట్రెండ్స్ రీజన్ అంతే, మనం మారుతుంది, మనం పీల్చుకునే గాలి మారుతుంది, మనం తినే ఫుడ్ మారుతుంది, అలవాట్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. సో హార్ట్ అటాక్ అంటే ఒక వయసు వాళ్ళకి వచ్చేదనే రోజులు పోయేసి మేము డిఎం చదువుకునే టైంకే మారిపోయింది ట్రెండ్. సింగి అప్పటికి ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది. సో ఇప్పుడు ఆ ఏజ్ 35 నుంచి 30-25 కూడా దిగుతుంది. సో ఏంటంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్లో మనం మార్చలేనివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనం మార్చుకోగలిగే వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు గ్యాస్ ట్రబుల్ అనుకోవడం కరెక్ట్ కాదు. 40 ఇయర్స్ దాటిన తర్వాత
ఛాతి దగ్గరలో ఏదైనా కొంచెం మంటగా అనిపించినా, కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తే ఒక సింపుల్ ఈసీజీ, ఈసీజీ టేక్స్ ఫర్ 2 మినిట్స్ అంతే. సింపుల్ ఈసీజీ తీసుకొని బాగుంది అనుకున్నాక కావాలంటే గ్యాస్ ట్రబుల్ లాగా ట్రీట్ చేసుకోవడం బెటర్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ అంటే మా ప్రేక్షకులు చాలామంది అంటే అవేర్నెస్ విషయానికి వస్తే ఫైనల్గా ఏం చెప్తారు ప్రేక్షకుల కోసం? మనం ఏంటంటే తొందరగా సంబంధించిన ఏదైనా సిమ్టమ్స్ అనిపిస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హార్ట్ అంతా బాగుంది అని కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ హార్ట్ అటాక్ అయితే దాన్ని తొందరగా ట్రీట్ చేసుకోవడం కూడా బెటర్. సో టైం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మెడిసిన్స్తో తగ్గించుకోవాలనుకునేవి కొన్నే ఉంటాయి, స్టెంట్లు లేదా బైపాస్ సర్జరీకి వెళ్ళాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ డిఫరెన్షియేషను ఒక క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు. సో మనకి ఎవరు అనుకూలంగా ఉంటే ఆ కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళ సూచనలు కరెక్ట్గా ఫాలో అవడం బెటర్. మా హాస్పిటల్కి వస్తే మేము 24/7 అవైలబిలిటీ ఉంటాను. నేను నైట్ టైం కూడా ప్రైమరీ యాంజియోప్లాస్టిస్ చేస్తాను. సో పేషెంట్ వచ్చిన 1 అవర్ లోపలే వాళ్ళకి రిలీఫ్ చేసేదానికి ఏ ట్రీట్మెంట్ అవసరమో అది ఖచ్చితంగా చేయడానికి మా టీం అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ కాస్ట్ పరంగా ఇప్పటికే నేను 50% వరకు రిడ్యూస్ చేయగలిగా ఈ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి. సో బిగినింగ్లో మాకు అంత ఐడియా లేదు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఏంటి అనేది. సో రెగ్యులర్గా అన్ని హాస్పిటల్లో ఛార్జ్ చేసినట్టే చేసాము. ఇప్పుడు ఒక అనాలిసిస్ వచ్చింది 8 మంత్స్లో. సో ఎంతలో చేయగలను నేను హార్ట్ సంబంధించిన ప్రొసీజర్లని. సో దానికి తగ్గట్టుగా నా ఈసీజీ కానీ, ఎకో కానీ, టీఎంటీ కానీ, ఈవెన్ యాంజియోగ్రామ్ కానీ అన్ని ప్రైసెస్ 50% దాకా రిడ్యూస్ చేశారు. అండ్ ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో రావడానికి ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఫెసిలిటీస్ కోసం చూస్తున్నాను. విత్ఇన్ షార్ట్ స్పాన్ అది కూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాను. సో మీ అందరికీ ఈ అవేర్నెస్ ఇంకా 10 మందికి మీరు తెలుసుకొని ఇంకో 10 మందికి మీరు కూడా చెప్పాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమానికి మనందరం కూడా ముగింపు పలుకుదాం. నమస్కారం. నమస్కారం.